తిరిగి స్వాగతం. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనం ఒకసారి చూద్దాం. నిన్న మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా విజయవాడలోని పటమట రైతు బజార్లో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ జరిగింది. మోహన్ స్పిన్టెక్స్ ఆధ్వర్యంలో దాదాపు 4000 క్లాత్ బ్యాగ్స్ నిన్న పంపిణీ చేయడం జరిగింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అని కేవలం జస్ట్ ప్రకటనలతో మాత్రమే పరిమితం కాకుండా ఒక మంచి ఇనిషియేటివ్ను వాళ్ళు తీసుకుని నిన్న చూపించడం జరిగింది. సో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది మరిన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఇనిషియేటివ్స్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. కేవలం ప్రకటనలతో మాత్రమే పరిమితం కాకుండా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరగడంతో పాటు ఎంతో కొంత మనం సమాజానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది. మన విజయవాడ నినాదంతో గత 3-4 నెలలుగా చేపట్టిన ఈ ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ మనం బ్యాన్ చేసుకున్న నేపథ్యంలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు, చాలామంది ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి వారి వంతు సాయం చేస్తున్నారు. ఈరోజు మోహన్ స్పిన్టెక్స్ కంపెనీ వారు మరి పటమట రైతు బజార్లో అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సుమారు 1000 క్లాత్ బ్యాగ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కన్స్యూమర్స్కి వారు చేసిన ఈ దీనికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మా సంస్థ తరఫున మేము దాదాపు 4000 నుంచి 5000 బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. నిన్న స్వరాజ్ మైదానంలో మొదలు స్టార్ట్ చేశాము, పీడబ్ల్యూడి రైతు బజార్లో, అలాగే నూజివీడ్లో రైతు బజార్లో స్టార్ట్ చేశామండి, ప్లస్ హనుమాన్ జంక్షన్లో స్టార్ట్ చేశాము. అలాగే అదే కార్యక్రమంలో ఇవాళ మన పటమట రైతు బజార్లో 1000 బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేసుకుని చేస్తున్నాము. అది మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ని వదిలేసి మనం కాటన్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వాడితే మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతామని చెప్పి మా